తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యమంటూ తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్కు అడ్డంకులు ఏర్పడ్డాయి వైఎస్ఆర్ టిపి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీకి అభ్యంతరాలు వచ్చాయని ఎన్నికల కమిషన్ తెలిపింది ఇప్పటికే అన్న వైఎస్ఆర్ పేరుతో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన వారు షర్మిల కొత్త పార్టీ పేరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ టిపి పేరు తమ పార్టీని పోలి ఉందంటూ అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు షేక్ బాషా ఎన్నికల కమిషన్ గత నవంబర్ ఫిర్యాదు చేశారు భాషా ఫిర్యాదును స్వీకరించిన ఈసీ వైఎస్ఆర్టీపీ గుర్తింపుపై పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈ విషయమై జనవరి మూడున ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్టీపీకి లేఖ రాసింది మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి ఇదిలా ఉంటే తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా వైఎస్ షర్మిల గతేడాది వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్టీపీ పార్టీకి అంకురార్పణ చేసిన సంగతి తెలిసిందే అదే రోజు పార్టీ జెండాను ఆవిష్కరించిన షర్మిల తెలంగాణలో పలు ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు ఇప్పటికే పలు రకాల దీక్షల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు షర్మిల చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో సబ్స్క్రైబ్ ఇలాంటి